అందరికీ నా నమస్కారాలండి ఈ వీడియోలో మనం టీజీటీ గురించి తెలుసుకోబోతున్నాం చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే స్కూల్ అసిస్టెంట్కి టీజీటీకి ఏంటి తేడా నిజంగా చెప్పాలి అంటే ఈ రెండిటికి ఎట్లాంటి తేడా లేదు మరి వేరు వేరు పేర్లు ఎందుకు పెట్టారు టీజీటీ అనేది మోడల్ స్కూల్స్కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్ అనమాట ఇది రూరల్ ఏరియాలో మామూలుగా సిటీస్కి చాలా దూరంలో మోడల్ స్కూల్స్ ఉంచబడతాయి ఈ ఎస్టాబ్లిష్ చేయబడతాయి అనమాట చాలా రిమోట్ ఏరియాస్లో అక్కడ ఉండి రెసిడెన్షియల్గా ఉండి మనం టీచ్ చేయడానికి ఈ టీజీటీ పోస్ట్ అనేవి క్రియేట్ చేయబడ్డాయి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనమాట వీటికి ఎస్కూల్ ఎస్టేట్ ఇంగ్లీష్కి ప్రధానమైన తేడా అదే ఇంకా చె చెప్పుకోవాలి అంటే సమాన జీతం అన్నీ కూడా దరిదాపులుగా సమానంగానే ఉంటాయి ఒక ఇంక్రిమెంట్ అటు ఇటుగా అయితే ఇప్పుడు సిలబస్ విషయానికి వస్తే సిలబస్ కూడా సేమ్ టు సేమ్ యాజ్ టీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీజీటీ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సేమ్ సిలబస్ అనమాట ఇక టీజీటీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనం డిఎస్సి రాస్తాం అందులో ప్రధాన తేడాలు ఏంటి చూడండి ఇక్కడ మనం టీజీటీ ఏదైతే ఉందో దానికి టెట్ అవసరం ఉంది టెట్ అనేది రాసి ఉండాలి టెట్ కానీ లేదా సీటెట్ కానీ రాసి ఉండాలి యాజ్ వెల్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి కూడా టెట్ రాయాలి ట్వంటీ ఫర్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ద టోటల్ మార్క్స్ షెల్ బి హండ్రెడ్ వంద మార్కులకు ఉంటుంది ఎనభై మార్కులకేమో టీఆర్టీ అంటే డిఎస్సి రిమైనింగ్ ట్వంటీ మార్క్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఏపీ టెట్లో నుంచి కానీ సిటెట్లో కానీ ఆ వెయిటేజ్ అనేది ఉంటుంది అంటే టీజీటీకి కూడా టెట్ అనేది రాసి ఉండాలి అంతకైనా జనరల్గా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఏవైతే విద్యార్హతలు ఉన్నాయో అదే విద్యార్హతలు టెట్కి కూడా ఉంటాయి ముఖ్యంగా నేను మాట్లాడే మాట్లాడేది ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి దయచేసి గమనించండి ఇక ప్రొఫిషియన్సీ టెస్ట్ విషయాన్ని కొద్దాం ఇక టీజీటీలో అండ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి మొత్తం సేమ్ టు సేమ్ అండి మామూలుగా పనిచేయడానికి ప్రధాన తేడా ఏంటంటే స్కూల్ అనేవి ఎక్కడో దూరంగా ఎస్టాబ్లిష్ చేయబడతారు మోడల్ స్కూల్స్ అక్కడ ఉండి పనిచేయాల్సి ఉంటుంది అయితే పోటీ కొంచెం స్కూల్ అసిటెంట్ ఇంగ్లీష్తో పోలిస్తే మోడల్ స్కూల్స్కి సంబంధించి పోటీ కొంచెం తక్కువగా ఉంటుంది ఆ విషయం గమనించండి ఇంకోటి ప్రధానమైన తేడా మన డిఎస్సి రాసేటప్పుడు ఏంటంటే టెట్ టీజీటీకి ఉంటుంది క్లారిఫికేషన్ ఇచ్చేశారు కదా ఇక్కడ చూడండి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కూడా టెట్ అనేది ఉంటుంది ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేసి ఉంది కదా ఇప్పుడు ప్రధానమైన తేడా ఏంటంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరికిది అంటే నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు రాయాల్సి ఉంటుంది అంటే మ్యాథ్స్ సైన్స్ వీళ్ళు ఉంటారు కదా సోషలు వీళ్ళు ప్రధానంగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది ఈ టెస్ట్ అనేది ఎట్లా అయితే టెట్ మన స్కూల్ అసిస్టెంట్ ఏదైతే టెట్ ఉంటుందో సేమ్ సిలబస్ అండి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు రాసేటటువంటి టెట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ సిలబస్ చాలా అసలు మార్పులు ఏమి ఉండవు అదే యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే మ్యాథ్స్ సైన్స్ సోషలు టీజీటీ రాస్తారో సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ అని గమనించండి ఎవరైతే రాస్తారో వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వారికి ఉన్న టెట్ ఏదైతే ఉందో ముఖ్యంగా మీరు చూస్తే మీకు చక్కగా ఉపయోగపడేటటువంటి బ్లాగ్ ఏంటంటే పీసీవీ ఇంగ్లీష్ ఎస్ఏ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ ఎందుకంటే టీజీటీ ఈక్వల్ టు ఎస్ఏ ఇంగ్లీష్ అని దాని ప్రధానమైన తేడా అంటూ ఒక ప్రొఫిషియల్సీ టెస్ట్ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు రాయడమే ఇక్కడ మీరు గనక స్టార్టింగ్లోనే చూసారంటే టెక్స్ట్ బుక్ వైజ్గా ప్లేలిస్టులు ఉంటాయి అవి ప్రిపేర్ అవ్వచ్చు లేదా సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ సిలబస్ టోటల్ వీడియోస్ ఉన్నాయండి అవి ప్రొఫిషియన్సీ టెస్ట్ మోడల్ పేపర్స్ అండి ఇది క్లిక్ చేస్తే మీకు మోడల్ పేపర్స్ అనేవి ఓపెన్ అవుతాయండి మోడల్ పేపర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల పంతొమ్మిదిలో సబ్జెక్టులో దమ్ముండి కేవలం ఈ మోడల్ పేపర్స్ చూసిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారండి అదిగోండి ఈ మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అదొండి చూడండి ప్రొఫిషియన్సీ టెస్ట్ మోడల్ పేపర్ వన్ మోడల్ పేపర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ విధంగా వరుసగా లెవెన్ ఇట్లా వరుసగా ఏవైతే ఎగ్జామ్స్లో జరిగినా ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది అది ఎక్కడుంది అంటే ఇక్కడ ప్రొఫియెన్సీ టెస్ట్ మోడల్ పేపర్స్ ఎక్కడ ఏ సైట్లో ఉందంటే పీసీబీ ఇంగ్లీష్ ఎస్ఏ డాట్ బ్లాక్స్పాట్ డాట్ కామ్ ఎవరు రాయాలి నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు రాయాల్సి ఉంటుంది మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు రాయాల్సి ఉంటుంది అండ్ టీజీటీకి వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం టెట్ కూడా రాయాల్సి ఉంది అండ్ మీకు ఎవరైతే టీజీటీ ఇంగ్లీష్ రాస్తున్నారో వాళ్ళకి లిటరేచర్ పార్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఈక్వల్ టు టీజీటీ ఇంగ్లీష్ అండి టోటల్ వాళ్ళై ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇంకో రకంగా చెప్పాలంటే ఎస్ఏ ఇంగ్లీష్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చక్కగా అండ్ సాలిడ్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి టీజీటీ ఇంగ్లీషుకి కూడా ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి ఎందుకంటే చెప్పలేము చాలామందికి పోయినసరి కొద్ది మందికి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు కొద్ది మార్కులో మిస్ అయిన వాళ్ళు టీజీటీ ఇంగ్లీష్లో స్థిరపడిపోయారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎట్లయినా రాద్దాం అనేసి పెద్ద ప్రాబ్లం ఏం లేదండి అయినా సరే వాటి వెసులుబాట్లు అయి ఉంటాయి కాబట్టి ఏమాత్రం ఇబ్బందికరం లేకుండానే ఉద్యోగం చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు చూడండి టోటల్ గ్రామర్ ఏదైతే ఉందో ఏది ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్కి టెట్కి సేమ్ సిలబస్ ఆ విషయాన్ని గమనించండి ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఏదైతే సిలబస్ ఉందో టెట్కి కూడా అదే సిలబస్ ఇంగ్లీష్కి సంబంధించి మరి ఏంటండి తేడా అంటే ప్రొఫిషియన్సీ టెస్ట్లో అడిగేటటువంటి ప్రశ్నల తీరు విభిన్నంగా ఉంటుంది ఆ ప్రశ్నలు అడిగే తీరే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని గమనించండి ప్రశ్నల తీరు మారుతుందే తప్ప సబ్జెక్టు సేమ్ టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇది మిగతా వాళ్ళకి ఎవరైతే టీజీటీ నాన్ లాంగ్వేజెస్ అనమాట ఓకేనా అది క్లియర్ ఇప్పుడు టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి మెయిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఏవైతే మన ప్రొఫిషియన్సీ టెస్ట్ వంద మార్కులకు ఉంటుందండి మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మొదట్లోనే రాయబడి ఉంది దయచేసి గమనించండి ఇక్కడ మీరు చూసినట్లయితే అదిగోండి వంద మార్కులన్నీ డిఫికల్టీ లెవెల్ అప్ టు టెన్త్ క్లాస్ అది టెన్త్ క్లాస్ అంటాడు కానీ కొంచెం ప్రశ్నల తీరు చూస్తే మనకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక టీజీటీ ఇంగ్లీష్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరం ఉండదు ఎందుకంటే నాన్ లాంగ్వేజెస్ అని ఇచ్చి ఉన్నారు ఇక చూడండి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు టీజీటీ ఇంగ్లీష్ ఎవరైతే రాస్తున్నారు వాళ్ళకి సేమ్ సిలబస్ మళ్ళీ ఉంటుందండి ఏదైతే ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఉందో అదే సిలబస్ మళ్ళీ ఇక్కడ కనబడుతుంది చూడండి అదంతా కూడా పీసీబీ ఇంగ్లీష్ ఎస్ఏ డాట్ బ్లాక్స్పాట్ డాట్ కామ్ దాంట్లో మొత్తం కవర్ అయ్యి ఉన్నాయండి టెక్స్ట్ బుక్ వైజ్ కవర్ చేయాలంటే టెక్స్ట్ బుక్ వైజ్ లేదు టాపిక్ వైజ్ క్లియర్ చేయాలంటే టాపిక్ వైజ్ ప్రతిదయి జస్ట్ క్లిక్ చేయండి చాలామంది క్లిక్ చేయడానికి కూడా భయపడుతున్నారు అన్నీ ఫ్రీయే కేవలం కొన్ని మీకు ఏంటంటే పీడిఎఫ్ కావాలంటే మాత్రమే పర్చేస్ చేయాల్సి ఉంటుంది లేకపోతే సులభంగా చక్కగా మీరు క్లిక్ చేయండి వీడియో చూడండి రాసుకోండి చక్కగా రివిజన్ అనేది కూడా మీకు అయిపోతుంది ఇక మీరు చూసినట్లయితే లిటరేచర్ పార్ట్ దీనికోసం స్పెషల్గా మీకు ఈ బ్లాగ్లోనే ఉన్నాయి మీరు కింద చూసినట్లయితే అదిగోండి ఇవన్నీ కూడా ఒక చోటే ఉన్నాయి లేదు మాకు అట్లా వద్దు అనుకుంటే సింపుల్గా మీకు ప్లేలిస్ట్ ఉంది డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను అదిగోండి ఇదే ప్లేలిస్టు చక్కగా మీకు ఇదంతా కూడా ఉపయోగపడుతుంది చక్కగా మీరు ఏం లేదు ఒక వీడియో ఆన్ చేస్తే వరుసగా వస్తూ ఉంటాయి మీ ప్రిపరేషన్కి ఎటువంటి ఆటంకం లేకుండా నేను అట్లా వింటూ ఉండాలి అంటే ఒక్కటి ఆన్ చేస్తే వరుస ఈ ప్లేలిస్ట్ మొత్తం ప్లే అవుతూ ఉంటుంది చాలా ఈజీగా మీకు పూర్తి సిలబస్ని ఒక కొద్ది గంటల్లోనే చాలా తక్కువ గంటల్లోనే పూర్తి చేసేస్తారండి మీరు చూడండి దీనికి సంబంధించి టీజీటీ ఇంగ్లీష్ ఏ అయితే లిటరేచర్ పార్ట్ ఉందో మనం చూసాం కదా ఇక్కడ మనకి ఈ అండి టెట్ అయిపోయిన వెమ్మటే మీకు డిఎస్సి ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ డిఎస్సి సిలబస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చూడండి టోటల్ ఇక్కడ ఎనిమిది పోయిటరీ వరుసగా ఇచ్చాను ఏదైతే మీకు ఇవ్వబడ్డాయి ఇక్కడ మీరు చూడండి ఎనిమిది ఉన్నాయా పోయిట్రీ అవన్నీ కూడా అక్కడ వరుసగా ఇవ్వడం అయితే జరిగింది ఆ తర్వాత ప్రోజ్కి సంబంధించి మనకి నాలుగు ఉన్నాయి ఓకేనా వాట్ మ్యాక్సినేషన్ అనేది అప్డేట్ చేయాల్సింది అప్డేట్ చేస్తాను ఈ మూడు క్లియర్ చేయబడి ఉన్నాయి దయచేసి చూడండి ఈ మూడు కూడా క్లియర్ చేయ ఉన్నాయి తర్వాత నావెల్స్కి వచ్చేసరికి ఈ రెండు ఇచ్చారు అది కూడా ఓకే ఆ తర్వాత స్టార్ట్ స్టోరీ నాలుగు ఇచ్చారు ఇక్కడ మీరు చూసినట్లయితే అలానే ఉన్నాయి చూడండి ప్రోజ్ వాట్ నేషన్ వినాయించి మిగతా మూడు ఉన్నాయి ఈ రెండు యానిమల్ ఫామ్ స్వామి అండ్ ఫ్రెండ్ ట్వెల్త్ నైట్ ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అండ్ నెక్స్ట్ అండ్ చూడండి ఈ నాలుగు వరుసగా ఉన్నాయా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి జస్ట్ మీరు వాటి మీద క్లిక్ చేస్తే చాలండి వీటి మీద క్లిక్ చేస్తే చాలు వీడియో ఓపెన్ అవుతుంది చక్కగా మీరు ఏం చేయొచ్చు ఈజీగా వినేసి మీరు అటెంప్ట్ చేయొచ్చు అంత చక్కగా వివరించబడ్డాయి మీకు పూర్తిగా ఈజీగా ఉంటుంది ప్రతిదీ కూడా దయచేసి ఆ విషయాన్ని గమనించండి పూర్తి అప్డేట్ అయితే చేయడం ఇక మెథడాలజీకి సంబంధించి దీనికి సంబంధించి ఏంటంటే అండి యాక్చువల్గా వీటిని నేను ఏం చేశానంటే ఈ మెథడాలజీ వచ్చేసి మీకు రెండు లింక్స్లో ఇవ్వడం జరిగింది ఒకటేమో క్లాసులు కాక ఇంకోటేమో మెథడాలజీ చాలా తక్కువ కాస్ట్కి పెట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీసే ఒక్కొక్కటి అండ్ మీకు లేదు పీడిఎఫ్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీసే జస్ట్ మీరు మొత్తం టోటల్ సిలబస్ ఇక్కడ ఇరవై మార్కు ఏదైతే ఉందో మొత్తం కవర్ చేయబడి ఉంటుంది లేదు నేను వీడియో చూడాలి అనుకుంటే దట్ జూమ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు లింక్స్ అనేవి పంపించబడితే మీరు పర్చేస్ చేసిన ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీ మెయిల్కే పంపించబడతాయి అక్కడ నుంచి మీరు యూట్యూబ్ వీడియోసే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు ఆ విధంగా మీరు ఈ మెథడాలజీ కూడా క్లియర్ చేయొచ్చు ఇదేంటంటే మెయింటెనెన్స్ పర్పస్ అండి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తానే ఉన్నాను అండ్ టోటల్ చేయబట్టి ఇప్పుడు టోటల్ క్లాసులు మరి ఏ క్లాసులు చదవాలి ప్రజెంట్ ఉన్న క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు బ్లోజమ్స్ సిక్స్త్ నుంచి నైన్త్ వరకు సిబిఎస్ఈ అండ్ టెన్త్ క్లాస్ పాతది ఎస్సీఆర్టీ సిలబస్ ఏదైతే ఉందో అది ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఈ విద్యా సంవత్సర సంవత్సరం అయిపోతే నెక్స్ట్ ఇయర్ అది కూడా సిబిఎస్ఈలోకి మారుతుంది అయితే మనం మాత్రం వన్ టు ఫైవ్ బ్లోజమ్స్ సిక్స్ టు నైన్ వచ్చేసి సిబిఎస్ఈ అండ్ టెన్త్ క్లాస్ ఎస్సీఆర్టీ ఏదైతే ఉందో అది మనం చదవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇంకా సమయం మీకు మీకుంటే డిలే కనుక అయితే పాతవి సిక్స్ సెవెన్ బ్లోజన్స్ చదివినా కానీ ప్రాబ్లం లేదు గ్రామర్ వరకు అండ్ ఇంకా లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా అడుగుతున్నారు ఏంటంటే అన్ని టెక్స్ట్ బుక్స్ చదవమన్నారు మరి పాఠాలన్నీ చదవాలా ఏం చదవాల్సిన అవసరం లేదు గ్రామర్ వకాబులరీ అంతవరకు ఖచ్చితంగా చూసుకొని ఏవైతే ప్రిస్క్రైబ్డ్ లెసన్స్ ఈ విధంగా ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అదండి ఇది స్కూల్ అసిస్టెంట్ డిఎస్సికి సంబంధించి యాజ్ వెల్ ఆస్ టీజీటీ డిఎస్సికి సంబంధించి టోటల్ కవర్ చేయబడినటువంటిది ఇది మీకు ఏంటంటే బ్లాగ్లో టోటల్ అండి టెట్ ప్రొఫెషన్సీ టెస్ట్ డిఎస్సి అన్నీ ఒకే చోట సింపుల్గా మీకు ఇవ్వబడింది అనమాట ఆ విధంగా చక్కగా ఉపయోగపడుతుంది మీకు ఇదన్నీ ఈ టీజీటీలు అనేవి ఎక్కడంటే మీరు చూసినట్లయితే మోడల్ స్కూల్స్ కానివ్వండి రెసిడెన్షియల్ స్కూల్స్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల అంటారే వాటికి సంబంధించి ఈ విధంగా జరగడం జరుగుతుంది ఇక టీజీటీకి సంబంధించి పదిహేను నుంచి ముప్పై మార్చి డిఎస్సి అనేది ప్రస్తుతానికి ఇచ్చినటువంటి షెడ్యూల్ అనమాట ఇక పేపర్ వన్ చూడండి ఇక మనం చూసినట్లయితే పేపర్ వన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ ఇది ఎవరికంటే ప్రిన్స్ పో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి అండ్ టీజీటీ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి జరుగుతుంది టీజీటీ నాన్ లాంగ్వేజెస్ కాబట్టి లాంగ్వేజెస్ వాళ్ళ గురించిన ప్రస్తావన అయితే లేదు ఆ విషయాన్ని గమనించండి ఇక మార్కుల విషయానికి వస్తే డిఎస్సికి సంబంధించి మనం రాసేటప్పుడు ఎనభై మార్కులు ఇరవై మార్కులేమో టెట్కి లేదా సీటెట్ వెయిటేజ్ అనేది కల్పించబడుతుంది అనేది ఇవ్వడం జరిగింది అదే పీడీ అనుకోండి వంద మార్కులు రిటర్న్ టెస్టే ఉంటుంది ఈ టెట్కి సంబంధించిన ప్రస్తావన అయితే ఉండదు ఇందులో పీడీస్కి ఏది టీజీటీకి సంబంధించి ఇక టీజీటీ ఇంగ్లీష్ అని మెయిన్ టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి ఎట్లా అంటే క్వాలిఫికేషన్స్ ఏ విధంగా అంటే బ్యాచిలర్ డిగ్రీ అంటే డిగ్రీ అనేది స్పెషల్ ఇంగ్లీష్ ఉండాలండి లేదా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే జనరల్గా స్పెషల్ ఇంగ్లీష్ అనుకోండి ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ స్పెషల్ ఇంగ్లీష్ ఉంటుంది ఆ విధంగా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలండి ఇంగ్లీష్లో పీజీ ఇంగ్లీష్ చేసి ఉండాలి ఇక బీఎడ్లో వచ్చేసి ఇంగ్లీష్ యాజ్ ఏ మెథడాలజీ ఉండాలి జనరల్గా రెండు మెథడాలజీలు ఉంటాయి దీంతో పాటు ఈ క్వాలిఫికేషన్తో పాటు అంటే డిగ్రీ స్పెషల్ ఇంగ్లీష్ చేసి ప్లస్ బీఎడ్లో ఒక సబ్జెక్ట్ ఉండాలి అదొకటానికి లేదా పీజీ చేసి పీజీ ఇంగ్లీష్ బిఎడ్లో ఒక స మెథడాలజీ అనేది ఇంగ్లీష్ ఉండాలి దేనికైనా బీఏడ్ ఇంగ్లీష్ మెథడాలజీ ఉండాలి అండ్ డిగ్రీ స్పెషల్ ఇంగ్లీష్ కానీ పీజీ ఇంగ్లీష్ కానీ ఉండాలి దాంతోపాటు మీరు టెట్ అనేది ఇంగ్లీష్ టెట్ ఇంగ్లీష్ ఏదైతే తొంభై మార్కులు ఇంగ్లీష్ రాస్తారో అది మీరు రాసి ఉండాలి ఇవండి టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి యాజ్ వెల్ ఆస్ నాన్ లాంగ్వేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏంటనేది కూడా చెప్పడం అయితే జరిగింది ఇదండి టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో అడగండి నాకు తెలిసినంతవరకు మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ వెట్